అమాసా ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా నీ చుట్టూ సిరులు ఉన్న నీకేది దక్కదన్న అవకాశం ఎంత ఉన్న అభివృద్ధి నిండు సున్నా చేతికి మూతికి నడుమ గీత గీసిరన్న కోత పడితివన్నా అరిగోసబడితి వన్నా తలపు తలపున పారుతాంది గోదారి మనసేను మనసెలక ఎడారి రైతన్నా నీ బతుకు అమాసా ఆంధ్ర బాబు చేస్తుండు తమాషా అని నేను పాడుకుంటూ మాట్లాడుతున్నా. ఇక రైతులు ఇంత దుఃఖం అనుభవిస్తున్నారు, తలాపుకు గోదావరి వారుతున్నది, మనకు నీళ్ళు అందుతలేవు, కరెంటు ఆంధ్ర పరిశ్రమలకైతే వస్తున్నది కానీ మన తెలంగాణ రైతుకు మాత్రం అర్ధరాత్రి కరెంటు ఇస్తున్నారు. అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి మనవాళ్ళు చచ్చిపోతున్నారు. మన దగ్గర దుబ్బాకల్ని అయితే అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి రైతులు పోతే పోలీసులు నక్సలైట్లు అనుకొని ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇంత ఘోరమైనటువంటి కష్టం తెలంగాణ రైతులు అనుభవిస్తున్నారు. ఒకవైపు మన రైతులు ఇంత కష్టం అనుభవిస్తుంటే, బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే, యువకులు అడవులు పట్టిపోతుంటే, ఇగో ఈ కాంగ్రెస్ నాయకుడు, అప్పుడున్న కాంగ్రెస్ నాయకుడు, ఆయన రాజశేఖర్ తరఫున, రాజశేఖర్ రెడ్డి తరఫున వకాల్తా తీసుకొని ఏమంటున్నాడంటే, రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో పుడితే ఎంత బాగుండు అంటున్నాడు అని నేను రైతును అడిగిన. నిజంగా రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో పుడితే ఏమవుతుండే అన్న. అప్పుడు ఎదురుంగున్న ఒక రైతు అన్నాడు, ఏమవుతుండే సార్, వాడు కూడా ఉరివోసుకొని సత్తుండే అన్నాడు. వాడేం బతికి బయట ముందడబడుతుండేనా సార్, వాని బతికేం బాగుపడుతుండేనా? ఈ కరువులల్ల, ఈ కాటకాలల్ల, ఈ వానలు లేక, ఈ కరెంట్ లేని వ్యవసాయం చేయలేక వాడికి ఇట్లే మాలెక్క ఉరివోసుకొని సత్తుండే అన్నాడు. అది ఆ రోజు తెలంగాణ రైతుల్లో ఉన్న నిరాశ, దుఃఖం. కానీ ఇవాళ ఆ పరిస్థితి తెలంగాణ గ్రామాలలో లేదు. ఇప్పుడే వస్తుంటే అప్పలాయ చెరువు దగ్గర ఆంజనేయ స్వామి గుడిది వార్షికోత్సవం జరుగుతున్నది. బ్రహ్మాండంగా అందరూ అక్కడ కూడిరు, మంచిగా భోజనాలు గీజనాలు జరుగుతున్నాయి. ఆ రీసెంట్గా ఉపన్యాసం చెప్పి వచ్చిన తర్వాత నేను అన్నతో అన్నా, అన్న ఈ మధ్య బాగా భక్తి పెరుగుతున్నది, మంచిగా గుళ్ళని మంచిగా అవుతున్నాయి, చాలా కొత్త గుళ్ళు కడుతున్నారు అంటే, అప్పుడు అన్న ఏమన్నాడంటే, గ్రామంలో పైసలు ఉంటున్నాయన్న, అందుకనే దేవుళ్ళ దర్జా కూడా పెరిగింది అన్నాడు. ఇవాళ రైతుల దగ్గర డబ్బు ఉంటున్నది, వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర కూడా పైస ఉంటున్నది. కరోనా వచ్చి అన్ని వ్యాపారాలు కుదేలైనాయి, కానీ తెలంగాణ రైతు జేబులో మాత్రం నగదు కళకళలాడింది. కరోనా కాలంలో కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఏ ఊర్లో ఆ ఊర్లోనే ధాన్యం కొనడం వల్ల రైతుకు మాత్రం కరోనా వల్ల కష్టం కలగలే, రైతు జేబులు మాత్రం నగదు కళకళలాడింది. అటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. తెలంగాణ రైతులలో ఒక భరోసా కనబడుతున్నది, కళ్ళల్లో ఒక వెలుగు కనబడుతున్నది. ఒకప్పుడు ఊర్లో కరెంటు ఉండకపోవు, కరెంటే లేదు కనుక మన ముఖాలలో వెలుగు కూడా లేదు. ఇవాళ అట్లా కాదు, 24 గంటల కరెంట్ వస్తున్నది, ఎప్పుడంటే అప్పుడు పోయి నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక వ్యవసాయ ఉత్పత్తి బాగా పెరిగింది. ఎంత పెరిగిందంటే ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ చెప్తుంటారు, జోకేటందుకు కాంటాలు తాల్తలేవు, మోసేటందుకు అమాలీలు తాల్తలేరు, పోసుకునేటందుకు మార్కెట్లు సరిపోతలేవు. అంత పంట ఇవాళ తెలంగాణ నుంచి వస్తున్నది. చిన్నప్పుడు మేము స్కూల్ టీచర్లుగా ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ అని ఏ జిల్లాలని అంటారు అని అంటే కోస్తా జిల్లాలో అని ప్రశ్నలు జవాబులు రాయించటోళ్ళం. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఇవాళ సిద్దిపేట జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఈ జిల్లాలు అన్నపూర్ణలుగా అవతరించినాయి. వలసలు పోయే పాలమూరు జిల్లా ఇవాళ అన్నపూర్ణగా అవతరించింది. బ్రహ్మాండమైన పంట ఇవాళ పాలమూరులో పండుతున్నది. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే మిత్ర అనట ఆయన రాసిండు. పాలమూరులోన ఇవాళ పల్లేర్లు మొలిచే పరిస్థితి, పడావు పడే పరిస్థితి తెలంగాణ పొలాలకు లేదు, మంచి పంటలు పండుతున్నాయి. పండటం వల్ల ఒక ధైర్యం వచ్చింది రైతులలో. ఇవాళ ఆత్మహత్యల శాతం గణనీయంగా తగ్గిపోయి కనుక ఇవాళ గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఈ మార్పు కోసం తండ్లాడినాం, ఈ మార్పు కోసం కొట్లాడినాం, ఈ మార్పు కోసం పోరాడినాం. నేను ఎప్పటికొక కథ చెప్తుంటే ఉద్యమంలా, అనంగనంగ ఒక చీమనట. ఆ చీమకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటంటే తానెవరో అది మర్చిపోయింది. ఇక ఇంతకంటే పెద్ద సమస్య ఉంటుందా? దాని పేరు దానికి యాదికి వస్తలేదు.
నేనెవరినో ఉంటిని అంటుంది అది. అప్పుడు అది అందరిని అడుక్కుంటూ పోతున్నది, నేనెవరిని 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 అని అడుక్కుంటూ పోతుంటే ఎవరు చెప్పిన జవాబు దానికి తృప్తి అవుతలేదు. ఒకరు చెప్పిండ్రు, ఇక బ్రాహ్మణ చీమ దగ్గరకు పో, ఆయన అదైతే నీకు మంచి చెప్తాను, చీమలలో కూడా కులాలు పాడినాయి. పోయి ఆ బ్రాహ్మణ చీమ దగ్గరకు పోతే ఆ చీమ ఏమన్నదంటే, నువ్వు నాకు ఒక ఏడాది సేవలు చేయి, సేవలు చేస్తే నీకేందో చెప్తాను. పాపం ఆ చీమ సేవలు చేసి ఏడాది తర్వాత అడిగింది నేను ఎవరిని అన్నది. అంటే నువ్వెవరువో నాకు అర్థమవుతలేదు, కానీ సంస్కృతంలో మాత్రం నిన్ను పిపీలికం అంటారు అన్నది. దీనికి ఉన్న ధమాకు పోయింది. ఆయనతో తనెవరో అర్థం కాలేదు, కొత్త పేరేందో చెప్పింది అది అంతకంటే అర్థం కాలే. అప్పుడు అట్లా పోతుండగా 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 దానికి ఒక పండు ముసలి చీమ ఎదురైంది. ఆ చీమ దగ్గరికి పోయి అడిగింది నేనెవరిని అన్నది. ఆ చీమ మొదలు ఈ ప్రశ్న అడిగే చీమను చెంపమించి ఒక్కటి కొట్టింది. నువ్వెవరో నువ్వే మర్చిపోతే ఎట్లా, ఇంతకంటే దుర్మార్గం దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? నువ్వు ఇంత పరాయితనానికి అలవాటు పడ్డావు, బానిసం అయిపోయినావు, బాంఛన బతుక అయిపోయింది నీది, ఆత్మగౌరవం లేకుండా అయిపోయినావు నువ్వు అని చెప్పి, నువ్వు చీమవు, నువ్వు ఎండాకాలం అంతా కష్టపడి ఆహారం సంపాదించుకుంటావు, వానకాలం పుట్ట నుంచి బయటకు రాకుండా ఆ ఆహారం తినుకుంటూ ఉంటావు, నువ్వు చీమవు అని చెప్పి దానికి యాడ్ చేసింది. ఇప్పటికైనా తెలుసుకో, నీ పేరేందో తెలుసుకో, నీ సంస్కృతి ఏందో తెలుసుకో, నీ భూమి ఏసుంటిదో తెలుసుకో, నువ్వేం పంటలు పండించాలో తెలుసుకో, నీకు ఎటువంటి పరిపాలన కావాలో తెలుసుకో, నీ ధనం నీకే ఉండాలని తెలుసుకో, నీ ఉద్యోగాలు నీకే రావాలని తెలుసుకో అని అనగానే సంతోషపడి నేను ఎవరో తెలిసిపోయిందని డ్యాన్స్ చేసుకుంటూ మొదలుపెట్టింది ఆ చీమ. అప్పుడు దాన్ని ఇంకోటి కొట్టింది చెంపమించి, నువ్వెవరో నీకు తెలిసిపోగానే సరిపోదు, నీ పుట్టేమైపోయిందో చూసుకోపో అన్నది. అంటే పుట్ట దగ్గరికి పోయింది. ఆ పుట్ట లోపల చీమలు లేవు, లోపల ఇంకేదో జీవొచ్చి పండుకొని ఉన్నది. దానికి ఏడు పడగలు ఉన్నాయి, ఓ పడగ కాంట్రాక్టులు, ఓ పడగ సినిమాలు, అనేక పడగలు పెట్టుకొని పండుకొని ఉన్నది అది. ఓ పడగ పేరు రాజశేఖర రెడ్డి, ఓ పడగ పేరు చంద్రబాబు నాయుడు, ఇన్ని పడగలతో పండుకొని ఉంది అది. అప్పుడు ఈ సీమలన్నీ బతిమలాడి కొద్దిగా మా పుట్ట మాకు ఇవ్వ అని బతిమలాడితే అది కనీసం మూతి యువతలకు పెట్టి కూడా మాట్లాడలే. ఇట్లా కాదని చెప్పి అన్ని కలిసి పాటలు పాడినాయి. ఓ పాము నీ కూరలు ఎంత మంచుకున్నాయి, నీ పొలుసు ఎంత మంచుకున్నది, నీ తోకెంత మంచుకున్నది అని చెప్పి పాటలు పాడినాయి. పాటలు పాడితే అదొక పడి యువతలకు పెట్టి, పాట రాసిన వాళ్ళు ఎవరో మంచిగా రాసిరు, కావాలంటే ఒక డాక్టరేట్ ఇస్తా, ఏదైనా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పదవి ఇస్తా, నంది అవార్డు ఇప్పిస్తా, కానీ పుట్ట మాత్రం ఇయ్యాను లోపలికి పోయింది. ఇట్లా కాదని చెప్పి ఎర్రజీమలు, నల్లజీమలు, సలిచీమలు, కరెంటు చీమలు, కార్మిక చీమలు, కర్షక చీమలు, విద్యార్థి చీమలు, యువకులనే చీమలు, రైతులనే చీమలు, అందరు ఒక్కటయ్యి పుట్టలోపలికి పోయి ఆ పామును ఎక్కడికక్కడ పీకి కొరికి తీసి అవతల వారేసి పుట్ట మీద తెలంగాణ జెండా ఎగరేసి జై తెలంగాణ అన్నాయి. అంటే మనం ఎవరో మనకు తెలిసింది, మన నిధులు మనం ఉపయోగించుకునే అవకాశం వచ్చింది, మన నీళ్ళు ఇవాళ నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ హరిశన్నతోని వస్తుంటే రంగదాంపల్లి దగ్గర ఆగి కాలువ చూసుకుంటూ పరవశం అనిపించింది. సిద్దిపేటల కాలువైంది అసలు, సిద్దిపేటల కాలువలు వారుడేది, కాలువల కింద వ్యవసాయం ఎట్లుంటుందో తెలియనే తెలియదు మనకు. నేను ఎప్పటికీ అంటుంటే సీఎం కేసీఆర్ గారితో ఎప్పుడన్నా వస్తుంటే సార్తో బాధపడుకుంటూ అంటుంటే, సార్ మన దగ్గర ఎందుకో వర్షాలు కూడా చక్కగా పడవు, మొత్తం తెలంగాణలో పడ్డట్టు కూడా సిద్దిపేటల వర్షాలు పడవు, ఇది ఏం బాధనో ఏమో సార్, ప్రజ్ఞాపురం దాకా వర్షం పడుతుంది, ప్రజ్ఞాపురం దాటిగా సిద్దిపేట దరిదాపుల్లోకి వస్తున్నాం అనగానే మనం చేసుకున్న పుణ్యమేందో కానీ వాన బంద్ అయిపోతుంది సార్, అస్సలు వాన పడదేంది అని. తీవ్ర వర్షాభావ ప్రాంతం, వాన పడదు కానీ ప్రతి ఏడాది వడగళ్ళు అయితే పడతాయి, వడగళ్ళు మాత్రం తప్పకుండా పడతాయి, పంటలు నాశనం చేస్తాయి. ఇది ఏం పరిస్థితి అంటే సార్ ఒకసారి అన్నాడు, ఇక మనం వాన కోసం ఎదురు చూసే పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత ఉండొద్దు కాక ఉండొద్దు, సిద్దిపేట ప్రజలు వాన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండొద్దు. ఒకసారి ఆందోళన దగ్గర హరీష్ రావు సార్ పోయి ఒక రైతుతో చెప్పిండు, ఇక నువ్వు నీళ్ళ కోసం మొగులు దిక్కు ముఖం పెట్టి చూడాల్సిన అవసరం లేదు అన్నాడు. వెంటనే ఆ రైతు ఏమన్నాడంటే, అవును సార్ నేను మొగులు దిక్కు ఎందుకు చూస్తా, ఇక నుంచి నీళ్ళు కావాలంటే నీ దిక్కు చూస్తా అన్నాడు. అప్పుడు సార్ నీటిపారుదల శాఖ మంత్రి, నీ దిక్కు చూస్తా అన్నాడు. ఇవాళ వాన పడ్డా పడకుండా రంగనాయక సాగర్లకు నీళ్ళు వస్తాయి, ఆ కాలువల నుంచి గ్రామాలకు నీళ్ళు వస్తాయి, చెరువులు నిండుతాయి. ఇవాళ ఆంధ్ర పరిపాలనలో ఉన్నప్పుడు ఒకటే కాలం ఉంటుండే,
అది వానకాలం ఎండాకాలం చలికాలం మూడు కాలాలు కాదు ఒకటే కాలం ఉంటుండే ఎండాకాలం ఎప్పటికీ ఎండాకాలమే ఇంతకుముందు అన్నాడు కదా మన ఈద శంకరెడ్డి అని అన్నాడు కదా దుబ్బతోని నిండిన పొలాలు ఉంటుండే పడవబడ్డ పొలాలు ఉంటుండే నీళ్లు గతిలేక ఎక్కడికక్కడ దుబ్బరేగి ఉంటుండే ఎప్పుడూ ఎండాకాలం తిరిగి అనిపించేది కానీ ఇవాళ మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఎండాకాలం కూడా వానకాలం తిరిగనే ఉంటున్నది అంటే ఉడకపోస్తలేదని కాదు నేను అనేది చెరువులు మత్తడి దుంకుతున్నాయి ఎండాకాలంలో కూడా కూడెల్లి వాగు బారుతున్నది ఎండాకాలంలో కూడా వాగులు బారుతున్నటువంటి పరిస్థితిని చెక్ డ్యాములు మత్తడి దుంకుతున్న పరిస్థితిని చెరువులు మత్తడి దుంకుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూడగలుగుతున్నాం